జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రాష్ట్రంలో అతి తొందరగా రాజకీయ పరిణామాలు అనేవి మారుతూ వస్తున్నాయి. ఎన్నికలకి అతి కొద్ది సమయమే ఉండగా చాలామంది నాయకులు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అవటం కూడా మనం చూసాం. నిన్నటికి నిన్న అటు పొంగులేటి గారు కానివ్వండి, లేకుంటే జూపల్లి గారు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇలాంటి మరికొన్ని విషయాల గురించి ఇవాళ కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో మాట్లాడదాం. మరిన్ని విషయాలు మనకి తెలుసుకునేదానికి ప్రయత్నిద్దాం. నమస్కారం సార్. సార్, నిన్న జూపల్లి గారు మరియు పొంగులేటి గారు పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అవటం జరిగింది. వాళ్ళు మాట్లాడుతూ కూడా మీ పేరు కానివ్వండి, బూరా నర్సేగౌడ్ గారి పేరు కానివ్వండి ప్రస్తావించడం కూడా జరిగింది. పోతే ఇద్దరు కూడా మిత్రులే. వాళ్ళు నా పేరు వాడినట్టు నాకు తెలియదు, కానీ మిత్రులే, మిత్రులు. అండ్ ఇన్ఫ్యాక్ట్ పొంగులేటి గారు చాంద్ దగ్గర, జూపల్లి గారు వెనకటిసంది తెలుసు. అండ్ నేను నిన్ననే జూపల్లి గారితో మాట్లాడినా, ఫోన్ చేసిన, ఫోన్ చేసి ఫస్ట్ నేను చెప్పిన కంగ్రాచులేషన్స్ మీరు ఇన్ని నెలలు కొట్లాడుతున్నారు కేసీఆర్కి అగేన్స్ట్, అండ్ ఇప్పుడు మీరు ఏదో నిర్ణయం తీసుకోవాలి. నేను బీజేపీలు ఉన్నా కూడా నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా పర్సనల్ సపోర్ట్ ఉంటుంది, కానీ నా కోరిక మీరు బీజేపీలో వస్తాయి. కానీ తను ఏ నిర్ణయం తీసుకుంటారో తనకు చెప్పలేదు, మళ్ళీ కలుస్తామని చెప్పిండ్రు. పొంగులేటి గారిని కూడా కలిసి ఉంటే తను కూడా తన నిర్ణయం నాకు చెప్పలేదు. మేము అంతకుముందు నేను ఈటల గారు అందరు టచ్ ఉన్నారు. మా కోరిక ఏంటంటే వాళ్ళు బీజేపీలు రావాలి, ఎస్పెషలీ పొంగులేటి గారు, ఎందుకంటే తన ప్రభావం ఓ 10-12 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉంటుంది. మేము అండ్ అక్కడ మాకేం చాలా ఒక్కటి కూడా సీట్ రాకుండొచ్చు ఇక్కడ ఖమ్మంలో, అయితే మాకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ రావాలని మేము చెప్పినాము. దాంట్లో ఆపెట్టేది ఏం లేదు. వారేమన్నారంటే ఇక్కడ ఖమ్మంలో బీజేపీ లేదు, కాంగ్రెస్ ఉన్నది, కానీ మేము బీజేపీకి రావాలనే ఉన్నది, కానీ దాంతో మాకేం లాభము, మా లక్ష్యానికి ఏం కారణము, అది మాకు క్లారిటీ రావాలి. కొన్ని అపోహలు మాకు ఉన్నాయి. అంటే మీ లక్ష్యం ఏంటంటే ఇప్పుడు ఉన్న కుటుంబ పాలన పోవాలి, ఓ ప్రజాస్వామ్యం ఉన్న పొలిటికల్ పార్టీస్ రావాలి, నాట్ ఫ్యామిలీ పార్టీ ఇప్పుడున్నది. అంటే టీఆర్ఎస్ అనే పార్టీ, కేసీఆర్ ఫ్యామిలీ పడిపోవాలి, కొత్త పాలన రావాలని. అయితే అది బీజేపీతోటే వస్తుందనే నమ్మకం చాలామంది ఉన్నారు తెలంగాణలో, కానీ ఖమ్మంలో మాత్రం అది లేదు. అండ్ ప్లస్ ఎన్నో అపోహలు ఉన్నాయి. బీజేపీ నిజంగానే గట్టిగా కొట్లాడుతుందా, ఈ కొన్ని అపోహలు చెప్పిండ్రు. కవితను ఎందుకు ఎంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, బీజేపీ ఇంకా టీఆర్ఎస్ కుంభకాయ ఉన్నది, ఇవన్నీ అపోహలు ఉన్నాయి. క్లారిటీగా మేము కూడా చెప్పలేము, కానీ మేమైతే ఒకటైతే మేము డెఫినెట్లీ టీఆర్ఎస్కి అగేన్స్ట్ అని. వాళ్ళకి ఆ క్లారిటీ లేదు, అందుకే వాళ్ళకి ఆ క్లారిటీ వచ్చేవారు. క్లారిటీ ఎట్లొస్తుంది, ఏమైనా స్ట్రాంగ్ చర్యలు తీసుకుంటూ వస్తుంది. అంతవరకు బహుశా వాళ్ళు ఆగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయం నాకు తెలియదు. కొంతమంది అంటున్నారు ఇంకో కొత్త పార్టీ పెడుతున్నారని, భవిష్యత్తు మంచిదే ఉంటుండొచ్చు. ఎందుకంటే నా పర్సనల్ థియరీ ఏంటంటే రాష్ట్రాలలో కూడా 2 నేషనల్ పార్టీస్ ఉంటే మంచిది, అండ్ రీజనల్ పార్టీస్ ఉంటే 2 ఉండాలి, ఒకటే ఉండొద్దు. ఒకటే ఉంటే ఓ మనిషి రాక్షసుడిగా మారుతారు, మొనాపలి రాక్షసుగా అధికారం నెత్తిలకు ఎక్కుతుంది. ఎందుకంటే ఎలక్షన్ టైం అప్పుడు పోలీస్ వాళ్ళ చేతిలో ఉంటుంది నిర్ణయాలు, ఒకడే మనిషి నిర్ణయం తీసుకుంటాడు. సో ఎలక్షన్ టైం అప్పుడు రీజనల్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది, క్విక్ డెసిషన్ మేకింగ్, లోకల్ పోలీస్. అండ్ విపరీతమైన లంచాలు తీసుకుంటే మీద అడిగేటోడు ఉండడు, కాళేశ్వరంలో కట్టొచ్చు, ఏమన్నా చేయవచ్చు, ఇవన్నీ చేయవచ్చు. అయితే డెఫినెట్లీ రీజనల్ పార్టీస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ తోటి గెలిస్తే ఆ గెలుపుతోటి అధికారం వస్తుంది, ఆ అధికారంతో కళ్ళు నెత్తిలకు ఎక్కుతాయి. కరెక్ట్ దారి పోయేటైనా తప్పు దారి పడుతుండ్రు. ఇప్పుడు ఇక్కడ అదే అయింది. అయితే అందుకే నా థియరీ ఏంటంటే, ఉదాహరణంగా తమిళనాడు అయినా లేకుంటే ఆంధ్రప్రదేశ్ అయినా 2 రీజనల్ పార్టీస్ ఉన్నాయి, అభివృద్ధి అవుతుంది అక్కడ. అండ్ ఇక్కడ ఒకటే రీజనల్ పార్టీ, అయితే ఇంకోటి ఉంటే మంచినే ఉంటుంది. కానీ మా కోరిక ఏంటంటే వారు బీజేపీలు జాయిన్ కావాలి. బీజేపీని జాయిన్ అయితే బీజేపీ కొట్టగలుగుతుంది, ఎక్కడైతే మేము వీక్ ఉన్నామో అక్కడ స్ట్రాంగ్ అవుతాము. వాళ్ళు బహుశా కర్ణాటక ఎలక్షన్స్ కొరకు చూస్తుండ్రో, లేకుంటే కవిత మీద చర్యలు తీసుకుంటారు చూస్తుండ్రో, లేకుంటే ఇంకేమైనా మార్పులు వస్తాయని చూస్తుండ్రో. కానీ ఇప్పుడైతే వాళ్ళకు కొన్ని అపోహలు ఉన్నాయి.
సార్, కాసేపు జూపల్లి గారిది లేకుంటే పొంగులేటి గారిది సబ్జెక్ట్ కొంచెం పక్కకు వస్తే, నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే జరుగుతుందో దాని ప్రైవేటైజేషన్ మీద చాలా తీవ్ర స్థాయిలో ఆయన గలవెత్తడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్లో పాల్గొంటుందని కూడా ఆయన స్పష్టంగా తెలియజేశారు. అసలు ఈ మొత్తం సందర్భాన్ని మనం ఎలా చూడొచ్చు? తెలంగాణ ప్రభుత్వమే ప్రైవేటైజ్ అయిపోయింది, అయితే అది ఇంకా పెద్ద ప్రైవేటైజేషన్ అనుకుంటున్నా. తెలంగాణ ప్రభుత్వం పోయి అది కల్వకుంట్ల స్టీల్ ప్లాంట్లు పేరు పెడతారా అని ఇలా ఇది. అందుకే నేను కోరుతున్నేందంటే, ఒక ప్రజాస్వామ్యం ఉన్న తెలంగాణ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొట్టడం తప్పేం లేదు, కానీ కల్వకుంట్ల కుటుంబం పార్టీ పోయి ఆ స్టీల్ ప్లాంట్లు కొంటుందా అని నా భయం. అయితే ఇది ఎందుకు, ఇది పొలిటికల్ స్టంట్ ఏమో ఆంధ్రాల. వీళ్ళకి స్టీల్ ప్లాంట్ తెలుసుడేం లేదు, తెలు. ఎన్నో స్టీల్ ప్లాంట్లు, ఎన్నో షిప్ బిల్డింగ్ ప్లాంట్లు, ఎన్నో పిఎస్సీలు, అది ఇడిచిపెట్టి నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఇవన్నీ ఇడిచిపెట్టి రేపు అవుటర్ రింగ్ రోడ్డు 30 ఏళ్ళ కొరకు ప్రైవేట్ పార్టీకి ఇస్తారంట నడిపిస్తేందుకు. అవన్నీ ఇడిచిపెట్టి సడన్లీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద దృష్టి పడ్డది. అదొక ఏది కట్ట ఆంధ్రాలో కూడా మనం బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాల సానుభూతి వస్తుందకు ఎందుకో అని చేస్తుండ్రు. ఇవి భవిష్యత్ నేను అనుకుంటాం తప్పేం లేదు, బిట్ చేయవచ్చు, కానీ ఇవి పొలిటికల్ స్టంట్లు. ఇవి వీళ్ళను అది లాస్ట్ మేకింగ్ ప్లాంట్, దానికి మా రిలేటెడ్ కంపెనీ ఫస్ట్ సాఫ్ట్వేర్ దానికి ఇచ్చింది మా రిలేటెడ్ కంపెనీ ఉండే వైజాగ్ స్టీల్ ప్లాంట్. బిగినింగ్లో మంచి నడిచింది, ఏండ్ల కొద్ది ఏండ్లు అది ట్యాక్స్ పేయర్ మోస్తున్నది. ఏదైతే ప్రాఫిట్ ఉండవలసిందో మొత్తం భారతదేశం ట్యాక్స్ పేయర్ దాన్ని మోస్తుంది, ఎందుకంటే ఆ లాసెస్ లైన్ అయింది. ఇప్పుడు ఎయిర్ ఇండియా కూడా లాసెస్ లైన్ అయింది. ఇప్పుడు అది టాటాస్ కమ్ముడు అయితే అది ప్రాఫిట్ అవుతుంది, టాటాస్ చేసిన ప్రాఫిట్ నుంచి ట్యాక్సెస్ కూడా వస్తాయి, ఆమదాని వస్తుంది. ఇక్కడ నష్టంలో ప్రభుత్వం మీద, అంటే ప్రభుత్వం కాదు సాధారణ ట్యాక్స్ పేయర్ మీద బరువు పడుతుందో ఆ బరువు పోతుంది. ఇప్పుడు వీలు తీసుకుంటే మొత్తం ఇండియా లేపిన బరువు తెలంగాణ ప్రజల మీద వేస్తారు. సార్, ఇది ఒక లెక్క ఉంటే రాజ్దీప్ సర్దేశాయ్ ఏదైతే వన్ ఆఫ్ ద సీనియర్ జర్నలిస్ట్గా అందరూ చెప్పే మాట, రాజ్దీప్ సర్దేశాయ్ మొన్న ఒక దగ్గర మాట్లాడుతూ ఇండియా మొత్తంలో ఏ పార్టీ బీజేపీకి అగేనిస్ట్గా కంటెస్ట్ చేసినా కూడా వాళ్ళకి మేము డబ్బులు స్పాన్సర్ చేస్తామని కేసీఆర్ గారు అన్నట్లుగా రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఒక మాట అన్నారు. దీన్ని అసలు ఎలా చూడొచ్చు, నిజమేనంటారా కేసీఆర్ గారి దగ్గర అంత డబ్బు ఉందని అంటారా? నిజమే ఉన్నది, కానీ రాజీప్ సర్దేశాయి గారి గురించి మాట్లాడతా. తను సెంట్రల్ హాల్ కూకొచ్చేది నేను పార్లమెంటరీ ఉన్నప్పుడు. తను ప్రతి సీనియర్ మెంబర్తో మంచి ర్యాపో ఉంటుంది పార్లమెంట్లో. ఇన్ఫాక్ట్ నేనున్నప్పుడు అయితే అరుణ్ జైట్లీ గారితో చాలా దగ్గర ఉండేది, ఆల్మోస్ట్ డైలీ కలిసేది. అండ్ అందరు కూడా పెద్ద పెద్ద వాళ్ళతోటి చాలా క్లోజ్ ర్యాపో అనమాట. ఎవరితో మాట్లాడుకున్నా రాజీప్ సర్దేశాయితో అయితే మాట్లాడతారు. చీఫ్ మినిస్టర్లు వస్తారు ఢిల్లీకి, రాజీప్ సర్దేశాయితో మాట్లాడతారు. తను అందరి చాలా దగ్గర తెలుసు, అందరు సీఎంలు, పెద్ద పెద్ద యూనియన్ మంత్రులు, ఎంపీలు దగ్గర తెలుసు. అండ్ తను కేసీఆర్ గారిని విచిత్రంగా చూసేది, ఎందుకంటే ఆయన చెప్పే మాటలు చేసేది వేరే తిరిగి ఉంటాయి, వేరే సీఎంల తిరిగి ఉండయి. ఆ అటెన్షన్ల కన్నా ఒక వస్తుంది, మంచో చెడో ఆయన చెప్పే మాటలు, చెప్పే విధానము ఒక అటెన్షన్ గ్రాబింగ్ విధానం ఉంటుంది. అది నిజమా కాదా, మంచా చెడ్డా, అదంతా పక్కకు పెట్టండి. అయితే ఆయనకు తీరుగా అడ్మిరేషన్ ఉండే కేసీఆర్ గురించి, నేను అప్పుడు టీఆర్ఎస్లో ఉంటుంది. కానీ అది సూపర్ఫిషియల్ అడ్మినిస్ట్రేషన్, డీపర్ డౌన్ పోతే ఎవరికి కూడా కేసీఆర్ అట్లీస్ట్ రాజదీప్ సర్దేశాయి గారు కేసీఆర్ మీద అసలుకు ఇటువంటి పాలిటీషియన్స్ ఉంటారా అని కొంచెం విచిత్రమై, ఎంతోమంది పాలిటీషియన్స్ ఉన్నారు కానీ ఇటువంటి ఆయన చూడలేదు. నాకు తెలిసింది ఏంటంటే ఆయన ఎంతోమంది సీఎంలతో టచ్ ఉండు, అండ్ ఆ సీఎంలు కేసీఆర్ను గౌరవించరు. ఎవరో హేమంత్ సోరెనో ఎవరో వాసుంటోడు ఉండొచ్చు, అటువంటి వాళ్లకు 200-300 కోట్లు వచ్చినాయో, అయితే ఆయన సంతోషం, కేసీఆర్ మా పెద్ద ఉన్నాడు, అవసరం ఉన్నట్టు పాకెట్ మనీ ఇస్తాడో ఏదో అని. కానీ సీనియర్ ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఉన్నారు, లేకుంటే స్టాలిన్ ఉన్నారు, లేకుంటే మన పట్నాయక్, లేకుంటే శరత్ పారుండ్రు, ఆర్ దేవేగౌడ, వీళ్ళందరూ గౌరవించరు ఈయనను, ఈయనను రెస్పెక్ట్ చేయరు. చేసుకుండు పైసలు, నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినా కూడా నీకు రెస్పెక్ట్ రాదు, నీ పైసలు వాడుకుంటారు వాడుకొని, కానీ నీకైతే రెస్పెక్ట్ రాదు, వాళ్ళ సపోర్ట్ రాదు,
అండ్ 100% మీరు జాయింట్ అపోజిషన్ కన్వీనర్ కాగలిగారు. అప్పుడు ఎన్టీ రామారావు తీరుగా ఇదామనుకుంటున్నారేమో, కానీ ఎన్టీ రామారావు కానీ మీరు మీకు ఆ స్థాయి లేదని అనుకుంటున్నా సార్. ఇంకొక విషయం ఏంటంటే, కర్ణాటక ఎలక్షన్స్ అతి దగ్గరలో ఉన్నాయి. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నేషనల్ పార్టీగా అవతరించిన తర్వాత కర్ణాటక కానివ్వండి, లేకుంటే బార్డర్ కనెక్టింగ్ స్టేట్స్ ఏదైతే తెలంగాణకు ఉన్నాయో అన్నింటిలో మేము పోటీ చేస్తామని కేసీఆర్ గారు బహిరంగంగా చెప్పిన మాట ఖమ్మం సభలో. అలాంటిది వాళ్ళ కర్ణాటకలో వాళ్ళ మా క్యాండిడేట్స్ని నుంచో పెడతారో లేదో ఇంకా క్లారిటీ లేదు. బట్ మహారాష్ట్రలో జరిగే చిన్న స్థాయి ఎలక్షన్స్ ఏదైతే సర్పంచు ఇట్లాంటి ఎలక్షన్స్ ఉంటాయో జెడ్పీటీసీ ఎంపీటీసీ దీంట్లలో హీఈస్ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ అన్నట్లుగా కూడా బయట ఒక మాట ఉంది. దీనిపై మీరేమంటారు? ఫస్ట్ బీఆర్ఎస్ పెట్టినందుకో నాకు క్లారిటీగా అర్థం కాలేదు. ఇక్కడ నిన్ననో మొన్ననో ఇక్కడ ఆంధ్రాలో స్టేట్ లెవెల్ పార్టీగా స్టేటస్ కూడా పోయింది, ఎలక్షన్ కమిషన్ తీసేసింది. కర్ణాటకలో క్యాండిడేట్ నిలబడతా అన్నాడు, కానీ సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదో జేడీయూకి చేస్తుండ్రు. దానివల్ల ఎవరికి లాభము? బీఆర్ఎస్ పార్టీకి లాభమా, లేకుంటే కాంగ్రెస్ లాభమా, లేకుంటే బీజేపీకి లాభమా? అది మీరు ఏమన్నా గెస్ చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్కు బీజేపీకి లాభం ఏంటంటే ఈయన ఎందుకు చేస్తున్నాడు? అంతే కదా. ఇప్పుడు మేనాడ ఐదర్ కాంగ్రెస్ కోలేషన్ వస్తుంది, లేకుంటే బీజేపీ కోలేషన్ వస్తుంది. ఇది దేనికి ఎవరికి? జేడీయూకి హెల్ప్ చేస్తే ఏమన్నట్టు? దీంట్లో ఏదో వెనుక ఈక్వేషన్ ఉన్నట్టే కనబడుతున్నది. ఎందుకంటే పెడితే నీ సొంత క్యాండిడేట్ పెట్టు, పెడతలేడు. ఇక్కడ మహారాష్ట్రలో వాళ్ళు పెడితే ఎవరికి లాభం అవుతుంది? ఎవరికి లాభం అవుతుంది? నేను అనుకుంటా బహుశా కాంగ్రెస్కా బీజేపీకా, ఎనీవే ఎమ్మెల్యేకి పెడతారు, ఓన్లీ సర్పంచ్ లెవెల్ పెడుతున్నాను కొన్ని, మేబీ భవిష్యత్తులో బిల్డ్ చేయాలనో పొలిటికల్ స్టంటో ఏదో పెడుతున్నాడు. కానీ ఎవరు కూడా అక్కడో స్ట్రాటజీ ఇక్కడో స్ట్రాటజీ ఏంది? ఇక్కడనేమో ఇక్కడ పెడితే ఇక్కడ కూడా ఆల్ ఇండియా ఒకటే స్ట్రాటజీ ఉండాలి కదా. ఫస్ట్ సర్పంచ్లో పెడతాం, తర్వాత మెల్లమెల్లగా ఓ పదేళ్ళల్లో పార్టీని గ్రాస్ రూట్స్లో బలంగా చేసుకొని పెట్టాలి. ఇక్కడనేమో జేడీయూకి సపోర్ట్ అంట, అక్కడనేమో సర్పంచ్ని పెడతాడంట, ఇక్కడనేమో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్టి ఇచ్చేస్తాడంట. సో ఇవన్నీ పాలిటిక్స్ అండ్ పొలిటికల్ స్టంట్స్ అనుకుంటున్నా. లాస్ట్కి ఏం చేస్తాడో ఎవరు కూడా గెస్ చేయలేము. ఎందుకంటే ఎవరో టీఆర్ఎస్ ఎంపీ అన్నాడు, ఆయన కేసీఆర్ అంటే ఆయన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉండడు, లెఫ్ట్ టర్న్ ఇండికేటర్ వేసి రైట్ టర్న్ పెడతాడంట. ఎంఐఎం అటు కర్ణాటకలో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, తెలంగాణ వేర్ ఇంక్లూడెడ్ ఏపీ, ఈ నాలుగు ప్రాంతాలలో బీఆర్ఎస్కి మద్దతు ఇవ్వబోతుందని మీరు అనుకుంటారా? తెలంగాణలో ఇద్దరు ఫ్రెండ్స్గానే ఉన్నారు, ఎంఐఎం అండ్ బీఆర్ఎస్. కర్ణాటకలో కూడా కొన్ని సీట్లు అనేవి వచ్చినాయి ఓఎస్సీకి, అలానే మహారాష్ట్రలో కూడా ఆయనకు అంతో ఇంతో కొంచెం ఆ సామాజిక వర్గం నుంచి ఆయనకి బలం అనేది ఉంది, ఎంపీ కూడా ఉన్నారు. అట్లనే ఏపీలో సిఏఏ ఎన్ఆర్సీ అప్పుడు కూడా ఓఎస్సీ బాగా గట్టిగా తిరిగారు, గుంటూరు కొన్ని ప్రాంతాలు. ఈ నాలుగు ఏరియాల్లో కూడా, ఇప్పుడు మనం ప్రస్తావించిన నాలుగు రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్కి ఎంఐఎం సపోర్ట్గా ఉంటుందని అనుకుంటున్నారా? కానీ ఇంతకుముందు అయితే ఉండే లోకల్ ఎలక్షన్స్లో, మొన్న ఆయన 2019 ఎలక్షన్ ఉండే, జిహెచ్ఎఫ్సీని ఉండే, రేపు ఉండని అవసరం లేదు. ఎందుకు ఉండాలి? ఇన్ఫ్యాక్ట్ 2014 ఎలక్షన్స్ లేకుంటారు వాళ్ళు, ఫుల్ సపోర్ట్గా లేకుంటారు, 18లో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరు వాళ్ళ ఇంట్రెస్ట్ కొరకు కాపాడుకుంటుంటారు. రేపు వచ్చే ఎలక్షన్ ఉండకుండొచ్చు ఎవరు, బట్ ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంది? నాకు తెలిసినంతవరకు 25 కంటే ఎక్కువ, ఎందుకంటే ఆయన నేషనల్ ముస్లిం ఫేస్గా, ముస్లిం లీడర్ ఫేస్గా ఎదుగుతున్నాడు అసదుద్దీన్ ఓవైసీ గారు. అయితే అటువంటి అప్పుడు నువ్వు బీహార్లో అన్నిటి చేస్తావు, యూపీ అందరూ అడుగుతున్నారు, కానీ ఇక్కడ ఎందుకు చేస్తలేవని. అయితే ఇక్కడ చేస్తుండవచ్చు, నాకే తెలిసినంతవరకు 25 అయితే తప్పక చేస్తాడు అసెంబ్లీ ఎలక్షన్స్, కానీ 60 వరకు చేస్తుండవచ్చు అసెంబ్లీ. ఎక్కడనైతే నిజంగానే లేరో, ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ ఉంది, వాళ్ళ పార్టీ పేరే ఆల్ ఇండియా మజ్లీస్ ఏ ముస్లిమీన్ ఇత్తెహాదా ఏదో ఉన్నది, ముస్లిమీన్ అంటే ఆ పార్టీ ముస్లింల కొరకే పనిచేస్తుంది, దాంట్లో ఏమీ కన్ఫ్యూజన్ లేదు.
అయితే కొన్ని జాలేలు అసలు ముస్లిమ్స్ లేరు, కొన్ని దారులు ఉన్నాయి, లెస్ దెన్ 5% ఉండరో బహుశా అక్కడ చేయకుండొచ్చు. బట్ మోర్ దెన్ 60-70% జాలి చాలా ముస్లిం పాపులేషన్ ఉంది ఇక్కడ. సో 60-70 కూడా ఆయన క్యాండిడేట్స్ డిక్లేర్ చేసే అవకాశం ఉన్నది. అండ్ కేసీఆర్ అంటాడు నేను నీకు వ్యతిరేకం కాదు, నీకు సపోర్ట్ కాదు, నేను నాకు చేసుకుంటాను నువ్వు నీకు చేసుకో, కానీ అందులో డ్యామేజ్ అయ్యేది ఎవరు, కేసీఆర్కు డ్యామేజ్ అవుతుంది. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండకుండొచ్చు, కేసీఆర్ వాంట్స్ ఇట్ బట్ ఈయన ఉండకుండొచ్చు, ఈయన వినకుండొచ్చు. ఈయన నేను ఇండిపెండెంట్ ఉంటా, నేనేమో మీకు డ్యామేజ్ అయితే అవుతుంది. షాపులు ఏదైతే కిరాణా షాపులు కానివ్వండి, మిగతా ఏదైతే రెస్టారెంట్లు కానివ్వండి, ఇలాంటివన్నీ 24 గంటలు కూడా తెలంగాణ రాష్ట్రంలో నడుపుకోవచ్చు అన్నట్టుగా ఒక జీవో ప్రచురణలో ఉంది. అసలు ఇన్ని రోజులు లేని సడన్గా ఎలక్షన్కి దగ్గరలో ఉన్నప్పుడే ఇలాంటి జీవోలు ఎందుకు పాస్ అవుతుంది? జిఎస్టీ గ్రోత్ స్లో డౌన్ అయింది తెలంగాణలో. అప్పుడు చాలా ఎక్స్పెండిచర్ ఉండే, ప్రాజెక్టులు మిషన్లు ఇవన్నీ కట్టినాము. అండ్ గవర్నమెంట్ ఆమదాని తక్కువైతున్నది. అండ్ జీతాలు చక్కగా వస్తలేవు. స్కూల్లో అయితే మరీ ఘోరమైన పరిస్థితి, ప్రభుత్వ స్కూళ్ళు. హాస్పిటల్లో లేవు. ఇప్పుడు ప్రభుత్వానికి జిఎస్టీ ట్యాక్సెస్ అవసరం. నేను అనుకుంటా ఎలక్షన్ సంబంధించింది కాదు, అండ్ దాని మీద ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి. ఎలక్షన్ దగ్గరకు వస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం దగ్గర పైసలు లేకుంటే ఈ కొంచెమన్నా రోడ్లు, అఫ్కోర్స్ హైటెక్ సిటీలు కాదు కానీ ఎన్నో బస్తీల రోడ్లు మోరీలు చక్కగా లేవు. ఇవి మంచికి తెస్తేందుకు పైసలు అవసరము, అందుకే చేస్తున్నారు. కానీ సమాజం మీద చాలా నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుంది, వర్కర్స్ మీద చాలా నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. నువ్వు లేబర్ లాస్ ఎట్లా మేనేజ్ చేస్తాడో, ఎందుకంటే 8 అవర్స్ కంటే ఎక్కువ పనిచేయలేరు. 24 అవర్ అంటే ఒక్కొక్క పోస్ట్కు 3 ఉండాలి. ఒక షాప్ కీపర్ కింద ఒక చోటు ఉంటే ఇప్పుడు 3 చోటులు ఉండాలి. ఒక పాన్ డబ్బాలో 3 పాన్ వాలర్స్ ఉండాలి. వాళ్ళు సెల్ఫ్ ఓనర్స్ కాకుంటే ఎంప్లాయీస్ అందరూ 3 కావాలి. అప్పుడు చాలా కష్టమవుతుంది అండ్ వయబుల్ కాదు. అప్పుడు లేబర్ లాస్ ఫ్లౌట్ అవుతాయి ఎన్నో. అండ్ సమాజంలో రాత్రి అంతా మేల్కుంటారు పిల్లలు, మధ్యరాత్రి జొమాటో ఆర్డర్ కొడతాడు, మధ్యరాత్రి తిరుగుతుంది పోతారు, మధ్యరాత్రి ఆల్కహాల్ది కారణం కూడా తెరిచి ఉంటాయి. అట్లా ఆల్కహాల్ కూడా చెప్పలేదు. అంటే సమాజం మీద ఎఫెక్ట్ చూస్తలేదు. ఆయన ఓన్లీ రాజకీయాలు చూస్తుండు, ప్రభుత్వానికి ఎక్కువ ఆమదాని వస్తుంది చూస్తుండు. ఇది చాలా డేంజరస్ ఉండొచ్చు. ఇన్ని సైకాలజిస్ట్ను సోషియాలజిస్ట్ను కన్సల్ట్ చేయాలి, అదర్ దెన్ జస్ట్ ఎకానమిస్ట్ను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.